దళితులపై అక్రమ కేసులు బయనాయిస్తే ఊరుకునేది లేదంటూ బీజేపీ మండల అధ్యక్షులు కుంచే శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వెంకటాచలం మండలంలోని నిడుగుంటపాలెం గ్రామంలో వెంకటాచలం పోలీసులు దళితులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీజేపీ మండల అధ్యక్షులు కుంచే శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నిడుగుంటపాలెం గ్రామంలోని దళితులపై అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా వెంకటాచలం పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. గ్రామంలో లేని వ్యక్తులపైన కూడా కేసులు నమోదు చేయడం ఎంతవరకు సబబు అని అన్నారు. అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా ఏపీఓ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం ఎంతవరకు న్యాయమని అన్నారు. వెంకటాచలం మండలంలో లేఅవుట్లో జరిగిన అక్రమాలను బయట పెడతామని తెలిపారు. మాది నడుగుంటపాలెం, మేము అజన కులస్తులమే. మా మీద తప్పుడు కేసు బనాయించారండి. ఈ నిన్న ఉదయం ఎస్ఐ గారు వచ్చి మా ఇళ్ళకి వచ్చి మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి రావాలి, ఎస్ఐ గారు రమ్మంటున్నారని చెప్పి చెప్పారండి. అసలు ఏం కేసు ఏందని అంటే మాకు అసలు ఏం తెలియదు, మీరు ఎస్ఐ దగ్గరికి రండి సాయంకాలం అని చెప్పారండి. ఈ రోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడికి వస్తే తెలిసింది మాకు మండల ఉపాధ్యాయ పథకం ఏపీఓ కట్టంరెడ్డి జ్యోతి గారు, ఆ ఊర్లో ఉన్నటువంటి వైసీపీ నాయకుడు కట్టంరెడ్డి విజయమోహన్ రెడ్డి గారు చెప్పారని, మా మీద వాళ్ళ విధులకి ఆటంకం కలిగిస్తున్నామని చెప్పేసి మా మీద కేసు పెట్టారంటండి. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది పలానా కేసు అని. అది కూడా ఇది ఇప్పుడుది కాదండి, 2 నెలల క్రితం ఉంది. 2 నెలల క్రితం పోయి మేము అసలు స్పాట్లో మేము లేము. మాకు అసలు దానికి సంబంధించి మాకు అసలు ఏమీ తెలియదు. మేము పోయి వీడియోలు తీసే ఫోటో తీసాము అని చెప్పి వాళ్ళ విధులకు అసలు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరూ అక్కడ లేరండి. ఒక గిరిజనుడు మట్టి తోలుకుంటా ఉంటే ఆ మట్టిని జేసీపీ వచ్చి సదర పెడుతుందని చెప్పి, ఏంది అన్యాయం అసలు మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మమ్మల్ని బ్రతకనిచ్చే పరిస్థితి అయితే ఊర్లో వైసీపీ నాయకులు చేయట్లేదండి. మా మీద తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించి మాకు పొరుగులు బానిచ్చి ఊర్లో వీధుల్లో మమ్మల్ని చూసి అందరు ఏంటి పోలీస్ స్టేషన్కి పోతున్నారు, పోలీస్ స్టేషన్కి అందరూ మమ్మల్ని అవమానంగా చూస్తున్నారు, మాకు ఎందుకు ఈ కర్మ, మమ్మల్ని ఎందుకు ఈ విధంగా హింసిస్తున్నాడు ఆ విజయమోహన్ రెడ్డి, ఆమె మాటలు విని ఆమె జ్యోతి కట్టంరెడ్డి జ్యోతి అని మీ బంధువు ఉంటే ఉండొచ్చండి, మీరు బంధువులు మీరు ఏదైనా కార్యక్రమాలు పెళ్లిళ్ళు ఇట్టాటివి చేసుకోండి, అంతేగాని దళితుల మీద అర్జునుల మీద గిరిజనుల మీద ఎందుకు మీ ప్రతాపం చెప్పించి మమ్మల్ని అన్యాయం చేస్తారు. భారతీయ జనతా పార్టీ వెంకటాచలం మండలం అధ్యక్షుడిని ఈరోజు ఈ వెంకటాచలం మండల పోలీస్ స్టేషన్ దగ్గరికి మేము రావడానికి కారణం, నిన్న ఎస్ఐ గారు మా గ్రామానికి ఏఎస్ఐ గారిని పంపించి కొంతమంది నలుగురు అరిజిన కుర్రోళ్ళని ఈ ఎగటచల పోలీస్ స్టేషన్కి రమ్మను, వాళ్ళ మీద కేసు ఉంది అని చెప్పడం జరిగింది. మేము నేను సాయంకాలం నేను ఎస్ఐ గారిని అడిగాను, ఫోన్ చేసి సార్ ఏం కేసు, మా పిల్లకాయల మీద ఏం కేసు ఉంది, ఏం మా ఊళ్ళో ఏం గొడవలు లేవు కదా, ఏం కేసు ఉంది సార్ అని అడిగాను. 2 నెలల కిందట మీరు ఎన్ఆర్జీఎస్ పనులు చేస్తుంటే కట్టంరెడ్డి జ్యోతి అయినా ఏపీఓ గారు పనులు చేస్తుంటే దానికి ఏదో ఆటంకం కల్పించారని ఆమె ఒక కేసు ఇచ్చింది వాళ్ళ మీద అని చెప్పారు. సరే నేను ఈరోజు నేను తీసుకొస్తాను సార్, వాళ్ళన్న తీసుకొచ్చాను, తీసుకొచ్చి ఎస్ఐ గారికి ఫోన్ చేశాను, సార్ మేము మా పిల్లకాయలను తీసుకొచ్చున్నాను, ఆ మేడం గారిని కూడా పిలిపించి వీళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే వీళ్ళకి మీరు చేసినా నేను సిద్ధపడతాను అని ఒకసారి మేడం గారిని పిలిపించి, అసలు వీళ్ళు ఎక్కడున్నారు, ఎప్పుడు తప్పు చేశారు, ఎక్కడ ఆటంకం కల్పించారు కొంచెం విచారించండి సార్ అంటే, ఎస్ఐ గారు ఏం చెప్తాడంటే నేను విచారించాల్సిన అవసరం నాకు లేదు, ఇది ఇళ్ళ కూడా కాదు, ఒక అధికారి నాకు కేసు ఇచ్చింది, కేసు ఇచ్చింది నేను కట్టడమే కోర్టులో పంపిస్తాను, మీరు కోర్టుకు పోయి తెలుసుకోండి, కోర్టులో పోయి మీరు ఏదైనా జరగాల్సి ఏదైనా ఉంటే చెప్పుకోండి తప్ప నేను ఏడేమి విచారించేది లేదామని అంటాడు. అంటే ఒక దారిన పోయే వాళ్ళు ఎవరైనా ఒక కేసు 10 మంది మీద కేసు ఇచ్చేస్తే అది జరిగిందా జరగలేదా అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎస్ఐ గారికి ఉందా